సిపిఎం ఆధ్వర్యంలో కోవిడ్ 19 హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభం. హెల్ప్ లైన్ సేవలను వినియోగించుకోవాలి. సిపిఎం ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ ను ప్రారంభించిన సిఐ. సిపిఎం ఆధ్వర్యంలో ఎన్విఎన్ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్ హెల్ప్ లైన్ కేంద్రాన్ని నల్లగొండ టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. సెకండ్ లెవెల్ లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని మనందరికీ తెలుసు. అలాగే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారందరూ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. మరి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాజిటివ్ అని తెలియగానే హాస్పిటల్ కి రావాల్సిన అవసరం అందరికీ ఉందా? ఒకవేళ హాస్పిటల్ కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే దాన్ని గుర్తించడం ఎలా? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని, సమాధానాలు దొరకనప్పుడు కలిగే భయం కంగారు వలన సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ అవగాహన కల్పించడానికి అనుభవజ్ఞులు మరియు అర్హులైన వైద్యులతో మరియు ఫ్రెండ్ వాలంటీర్స్ తో సలహాలు సూచనలు ఇవ్వబడతాయని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ బారిన పడ్డవారు ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించగలరని విజ్ఞప్తి చేశారు. ఫోన్ నంబర్లు 9492358458, 9391739720, 9491654225, 9490098311. మా హెల్ప్ లైన్ సేవలను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. మా శక్తి మేరకు ఇలాంటి హెల్ప్ లైన్ సెంటర్స్ జిల్లా వ్యాప్తంగా మరెన్నో ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ విజ్ఞాన కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. అన్ని రకాల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, జిల్లా నాయకులు పి నర్సిరెడ్డి, సయ్యద్ హషం, ఎండి సలీం, లక్ష్మీనారాయణ, ప్రభావతి, సత్తయ్య, గంజి మురళి, నలపరాజు సైదులు, మన్నెం భిక్షం, అశోక్ రెడ్డి, పద్మ, అరుణ, ఉమా, నరేష్, శంకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.